వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఈ వేడైన ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఈ కర్రీలో వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేసుకొని కర్రీ అంతా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.